హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు ఆరైందనమాట నేను బ్రష్ చేసి అత్తతో పాటు వాకింగ్కి వెళ్ళొచ్చానండి రాత్రి మేము వెళ్ళినటువంటి ఏదైతే పార్క్ ఉందో దాంట్లోకి చాలా విషయాలు చెప్పింది అత్త అయితే నాకు ఆ పార్క్లో వాకింగ్కి వెళ్ళేటప్పుడు సో చాలామంది సెలబ్రిటీలు వస్తారు అండ్ అక్కడ ఒక రాయ్ అంటూ ఉంటుందంట ఆ రాయిని రాఘవేంద్రరావు గారు కూడా ఒక ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటారంట సో అంత స్పెషల్ రాయ్ అంట మీకేమైనా ఆ రాయి గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు అంత స్పెషల్ అత్త అంటే అప్పట్లో ఆ రాయిని కదిలించడానికి ఎంతమంది ప్రయత్నించినా కాలేదు అని అయితే చెప్పింది అత్త ఇక ఇక్కడ వచ్చేసి మా వారు మొత్తం కూడా ప్యాకింగ్ సర్దుతున్నారు ఇక నేను మీకు ఒక స్పెషల్గా నాకు కో యూట్యూబర్ పంపించినటువంటి బట్టలు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి డ్రెస్సెస్ శారీస్ అండ్ పాటుగా మా బెడ్షీట్ అనమాట సో ఈ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది కదా కో యూట్యూబర్ ఎవరక్క అనేసి అంటారా ఎవరో కాదండి రాధా తెలుగు ఛానల్ రాధా సిస్టరు తన యొక్క ఇన్స్పిరేషన్తోనే నేను అసలు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను తన నుంచి ఈ గిఫ్ట్లు అందుకోవటం కూడా నాకు నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అనే చెప్పొచ్చు అనమాట సో నేను చూపించిన తర్వాత మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండ్ నాకైతే శారీ బాగా నచ్చిందనమాట సో ఎందుకంటే బ్లౌజ్కి ఎటువంటి వర్క్ చేయించే పని లేదు చక్కగా వర్క్ వచ్చింది అండ్ శారీ కూడా కలర్ కాంబినేషన్ అన్నది బాగుంది అనేసి ఇక ఇక్కడ వచ్చేసి ఒక లేస్ లెక్క అయితే శారీకి ఇచ్చారు శారీ మొత్తం ప్లేనే అనమాట మనకి బ్లౌజే మెయిన్ అట్రాక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ రాధా సిస్టర్ మీ లవ్ అండ్ కేర్కి నా మీద అయితే చాలా బాగున్నాయి మీరు పంపించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇంకొకటి చెప్పటం మర్చిపోయాను సంయుక్త కోసం బ్యాంగిల్స్ కూడా పంపించారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పాపను మీ పాప లెక్క ఫీల్ అయ్యి మీరు పంపించినటువంటి ఈ ముద్దు ముద్దు బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట అండ్ ఇవి వచ్చేసి మనకి సైజుని బట్టి సెట్ చేసుకునేటట్టు ఉన్నవి అండ్ నేనైనా వేసుకోవచ్చు అన్నట్లు బట్ ఇవి వచ్చేసి నార్మల్ పిల్లలకి వేసేటివే ఇవి వచ్చి దిండు కవర్లు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయండి సో చక్కని కలర్ కాంబినేషను మన బెడ్ అయితే ధూమ్ధాముగా ఉంటుంది ఎందుకు రాదా సిస్టర్ సరే డ్రెస్సెస్ ఓకే డన్ మరి ఈ బెడ్షీట్ ఎందుకు అంటే నువ్వేమో బెడ్షీట్ కొనట్లేదు వాళ్ళేమో బెడ్షీట్ కొనుక్కోమంటున్నారు కదా అనేసి అసలు బెడ్షీట్ మా బెడ్కి ఆగదండి ఆ దుప్పటి ఉంటేనే చాలా బెటర్ లేకపోతే పిల్లలు తాకిడికి ఆ బెడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది అందుకే నేను కొనట్లేదు అన్నాను కానీ నీకు నా మీద లవ్ ఉందో నాకు నీ మీద లవ్ ఉంది అనేసి తనైతే పంపించారు థ్యాంక్ యూ సో మచ్ రాధా సిస్టర్ అండ్ తర్వాత వచ్చేసి మేము ఇంటి నుంచి రిటర్న్ అయ్యాము అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అనమాట సో కొంచెం ఫీల్ ఉంటుంది కదా కొద్దిగా బాండింగ్ వన్ వీక్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సో అట్లా మేమైతే బస్ స్టాండ్కి వస్తున్నాం బస్ స్టాండ్ నుంచి అయితే కనుక జూబ్లీ హిల్స్ నుంచి బస్ స్టాండ్కి ఆటో అయితే ఓలా బుక్ చేసుకున్నాను అనమాట ఇక మనకి ఏంటంటే కంగారు ఉండదు బస్ స్టాండ్లో అయితే బస్సులు ఉంటాయి ధైర్యంగా వెళ్ళొచ్చు కదా ఆ ఫీల్తో అయితే మా వారు సజెస్ట్ చేశారు సాటర్డే అనేసి ఇక బయలుదేరాము మాకు ఫ్రైడే నైట్ ఎక్కుదాము అనుకుంటే ఫ్రైడేకి బస్ స్టాండ్ నుంచి ఎటువంటి బస్సులు చూపించలే అన్నమాట సో అందుకోసం అనేసి ఇక్కడ టికెట్లు తీసుకొని అండ్ మా వారైతే ఏమైనా తినే కొనుక్కుంటాను అంటే తీసుకొని అయితే వస్తున్నారు నేను రావటంతోనే చాక్లెట్ కొన్నాను ఏంటో తెలియదండి ఈ హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి చాక్లెట్లు పిచ్చి బాగా ఎక్కువ అయింది నాకు అందుకోసమో ఏమో తెలియదు కానీ ఇక్కడైతే నేను చాక్లెట్ తీసుకున్నాను ఇదనమాట ఆయనకి తెలియక ఫస్ట్ అయితే ఏంటి ఏం చేస్తున్నారు అనేసి ఆ షాప్ అతను అన్నాడు అప్పుడు క్లారిటీగా చెప్తే ఓహో అవునా అండి ఓకే అనేసి చెప్పారు ఇక అమ్మ అయితే బస్సులోనే ఉందనమాట తనకు కూడా కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కొని వెళ్తున్నాం టిఫిన్ కాబట్టి సో టిఫిన్ ఇబ్బంది లేదు ఇంకొకటి అత్తయ్య మాకు ఫుడ్ కూడా కట్టేశారనమాట రైస్ అండ్ కర్రీ పెరుగు ప్యాకెట్స్ ఇవి కూడా ఇచ్చేసారు వాటర్ బాటిల్ ఫిల్ చేసి మొత్తం కూడా ఇచ్చేశారు బస్సులో వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా మీకు కంఫర్ట్గా ఉంటుంది అనేసి చక్కగా అత్తయ్య అయితే మొత్తం సదిరేశారనమాట మేమైతే ఫుడ్ కూడా సూర్యాపేట వచ్చిన తర్వాత తిన్నామండి చక్కగా అమ్మి ఏంటమ్మా చూస్తున్నామంటే ఏం లేదు చిన్ని నిద్ర వస్తుంది కానీ సీటు అంగట్లేదు అని ఏదో చెప్తుందండి ఇక బయట మొత్తం కూడా డిజైన్స్ అవి చూస్తున్నప్పుడు చాలా మెమరబుల్ డేస్ నాకు ఎందుకంటే స్కూల్లో గోడలకే కదా ఇలా ఉండేటి అప్పట్లో బట్ ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి మా వారికి అయితే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందంట ఏమైంది బాబా ఏంటి అంటే గ్యాస్ బాబాయ్ బాగా ఇబ్బందిగా ఉంది అనేసి చూడండి నాకే నీరసంగా అనిపించింది ఆయన యాక్టివ్గా ఉండి నేను వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి అంటుంటే భలే అనిపించేది బట్ నీరసంగా ఉంటే అదొక అన్యాక్టివ్ ఫీలింగ్ నాకే వచ్చేసింది అనమాట ఆయన చూశాక మనకి ఎప్పుడైనా అంతేనండి మన పక్కన యాక్టివ్ పర్సన్స్ ఉంటే మనము యాక్టివ్ అయిపోతాము కొంచెం వాళ్ళలో యాక్టివ్ తగ్గినా మనం అన్యాక్టివ్ అయిపోతాం ఇక్కడ నెక్ అంతా చూడండి డార్క్గా అయిపోయింది నాదైతే బాగా ఏమంటారు ట్యాన్ బ్యాటేసినట్టు ఉంది బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకున్నాక సత్పల్లి వచ్చామన్నమాట సత్పల్లి నుంచి కూడా బస్ ఎక్కేసాము టీటీడీసీ దగ్గర కొరియర్ ఉంటే అది తీసుకొని అయితే బయలుదేరామండి మొత్తం సామాన్ నిండిపోయినాయి కాళ్ళ నిండా దిగేటప్పుడు మాత్రం నేను ఒకటే చెప్తున్నాను మా వారికి ఎవరి తలకైనా తగిలితే నన్ను అయితే తిట్టుకోవద్దని చెప్పు అనేసి అయితే ఇక ఇంటికైతే వచ్చేసామన్నమాట నేను ఎక్కువ ఎందుకు షూట్ చేయలేదంటే ఆయనకి ఇబ్బంది అనేసరికి సో అది ఒక టెన్షన్ ఉంటుంది కదా అందుకోసమే ఆయనకి ఎక్కడ ప్రాబ్లం అయ్యిందంటే ఫుడ్ అండి కొంచెం ఫుడ్ వచ్చేసి బయట ఫుడ్ తిన్నారు కదా అది ఎఫెక్ట్ అయ్యిందనమాట బయట ఫుడ్ ఎక్కడ అంటే క్యాటరింగ్ ఫుడ్ బయట ఫుడ్ కాదండి సో అలా ఇక్కడ నా కిచెన్ ఓపెన్ కిచెన్ ఇలా అయిపోయింది అనేసి కొంచెం అలా చూసేసుకున్నాను ఎమోషనల్గా అనిపించింది నిజం చెప్పాలంటే ఇది కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డామో అది చూస్తుంటే ఇప్పుడు అలా అనిపించేసింది బట్ ఓకే చాలామందికి ఓకే అంత ఇబ్బంది వద్దులేక అనేసి మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు కాబట్టి నేను కూల్ అయిపోయాను అంటే కూల్ అవ్వటం అంటే దట్ మీన్ ఓకే అని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను అనేసి చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలు కింద చూడండి అండి పడ్డాయో నేను స్కూల్ చదివేటప్పుడు ఉసిరిగాయల్ని గిద్ద రెండు రూపాయలు మూడు రూపాయలు లెక్క కొనుక్కునేదాన్ని ఇప్పుడు ఇన్ని ఉసిరికాయలు ఉన్నా కానీ తింటలేదు ఏదైనా స్కూల్ డేసేనండి మామిడికాయ దొరికితే చాలు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉప్పు కారం నంచుకొని తినేవాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఏదో తిన్నామా లేదా అన్నట్టు అట్లయిపోయింది నేను ఇంటికి వచ్చాకైతే ఇక్కడ మొన్న నేను పెట్టెళ్ళాను కదా వెళ్ళే ముందు చిక్కుడుకాయ కారో అది టేస్ట్ చూడలేదు నేను టేస్ట్ చూడని నీకైతే అనమాట ఎమ్మీ ఎమ్మీగా ఉంది సో చాలా బాగుందండి టేస్ట్ అయితే నేనైతే కొంచమే ఉందమ్మా రైస్ అన్నారు మా వారైతే రైస్ తినలేదు అసలు బొష్లో కూడా ఇబ్బందిగా ఉందని సో తనకైతే మామూలుగా ఇడ్లీ ఉంటే ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసి ఇచ్చాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మొత్తం క్లీనింగ్ వర్క్ వన్ వీక్ ఇంట్లో లేం కాబట్టి షాప్ తెచ్చినా అంతా కరెక్ట్గా ఉండదు కాబట్టి సో మొత్తం క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాము ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా కిటికీలకి అవి పెట్టేశాము కదండి సో వాటి వల్ల ప్లస్ అయ్యిందనమాట ఇక్కడ ఈయనకి నేనేం పెడుతున్నాను అంటే కనుక ఇవి మొక్కజొన్న గారెలు చేశాను సో వాటినే పెడుతున్నాను ఆ కూడా మీతో షేర్ చేసుకుంటాను మామయ్య గారేమో ఇక్కడ ఇవన్నీ కూడా పొలంలో చిలుకలు తినేస్తున్నాయి అంట మొక్కజొన్నలు వాటన్నిటి కోసం అనేసి ఇదైతే ఏర్పాటు చేసుకుంటున్నారు చక్కగా అంటే కర్రలు ఉంటాయి కదా కర్రలకి తొ తొడిగినట్టు చేసుకోవటానికి ఆ లగేజీ లెక్క ఆ బట్టలన్నీ ఉతికేసరికి ఇంకా ఉన్నాయండి ఒకే రోజు పెట్టుకుంటే నీరసానికి వస్తానని పెట్టుకోలేదు తర్వాత ఇంటి ముందు గది చూడండి పిల్లలు ఎలా చేశారు ఎలా ఉండేటి గది అలా అయింది మీరు అంటారు చదురుకో చదురుకో ఎంతకని సదరేనండి నేను మనిషినే కదా ఇట్లా చేస్తారు వన్ వీక్లో ఏమో అది కూడా టూ టైమ్సే వచ్చారంట వాళ్ళు మళ్ళీ ఇంటికి ఇంటికి కూడా ఎక్కువ తీసు మామయ్య గారు మరి ఈ రేంజ్లో అయిపోయింది కిల్లు ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఆలోచించండి ప్లీజ్ నా గురించి ఇక అకిల్ అయితే ఆడుకోవటానికి వెళ్తున్నాడు అనమాట కబడ్డీ అంటే ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ అయింది అకిల్కి కబడ్డీ ఆడాలి కబడ్డీ ఆడాలి వాళ్ళని ఇంట్రెస్ట్గా ఉంటున్నాడు ఇక ఈ ఫ్రిడ్జ్ మొత్తం లోపల క్లీన్ చేసేసారు ఇక ఇక్కడ వచ్చేసి మా వారు మొక్కజొన్న తోటలోకి వెళ్ళాక నేను రావటం కుదరట్లేదు ఇల్లు క్లీనింగ్ అది ఇది అనేసి ఆయనే వీడియో షూట్ చేసుకొచ్చారనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఉంటేనే కదండి మనం ఇంకొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి హెల్ప్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం మొక్కజొన్నకి ఇవి ఆకులు ఉన్నాయి చూసారా ఈ ఆకులన్నీ ఇప్పుడు ఈయన కట్ చేసేయాలన్నమాట వీటిని కట్ చేసి గేదెలకి మేతలెక్కేస్తున్నారు ఎందుకంటే ఫేసును కోసుకుపోవటం అలా అవుతున్నాయి అనేసి ఇవన్నీ కట్ చేసినవి చూస్తున్నారు కదా ఈ వైపు అంతా కట్ చేసి మార్నింగ్ వేసారంట మళ్ళీ నెక్స్ట్ సాయంత్రానికి అయితే తీసుకొని రావటానికి వెళ్ళారు సో మావయ్య గారు కూడా కొంచెం స్టార్ట్ చేశారు మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీనింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే మెయిన్ నడిచేటప్పుడు ఫేస్ కోసుకుపోతుంటాయండి ఎండిపోయిన తర్వాత వెనక్కి తిరిగి కిందకు ఉంటాయి కానీ బట్ పచ్చి మీద ఉన్నప్పుడు కోసుకుపోతుంటాయి ఎండిపోయాక ఇంకా దారుణంగా ఉంటుంది నువ్వు ఉంటుంది కోసుకుపోవడం పాటం ఉండదు కానీ బట్ ఇప్పుడు కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకోసమే మనకి కట్ చేస్తున్నారు ఇక అకిల్కి ఇక్కడ ఏదో పనప్ప చెప్తే దాన్ని ఇంకొక విధంగా చేసేసాడంట వాడు అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అఖిలేష్ వచ్చేసి ఇంకొకటి ఆయన ఏదో పైపుని బిగించమంటే దాన్ని రోగొట్టి ఏయో పనులు అయితే చేశాడు వాళ్ళ తాతయ్య ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ మా హస్బెండ్ చెప్తుంటే ఒకటే చెప్తున్నారనమాట అరే నువ్వు వీడిని తీసుకెళ్ళావంటే వీడి చుట్టు టూ తిరుగు అవసరం అయితే వీటికాడ కూర్చొని ఉండు అంతేగాని నువ్వు వాడిని ప్రయోగాలు చేయమని నువ్వు ఎటుబడతాడు బా మాకు అనేసి అయితే చెప్తున్నారనమాట ఇక్కడ ఏదో ఇరిగింది డాడీ అది ఇది అని అయితే చెప్తున్నాడు చీమలు బాగున్నాయి అంట చూసుకోలేదు కుడుతున్నాయి అనేసి మగపిల్లలకి ఇంట్రెస్ట్ అండి ఈ పొలం పనులు అంటే మీకు కొద్దో గొప్ప పొలం ఉంటే కనుక అది మీకు తెలుస్తుంది మీ పిల్లలు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారనుకోండి పొలాలమ్మటి వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి తోటలు మామిడి తోటలు ఉన్నాయనుకోండి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అంటూ ఉంటారు సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి మాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అఖిలేష్ ఆల్మోస్ట్ అలాగే ఉంటాడు వెళ్ళాలి అది ఇదని వర్క్ అంటే మాత్రం జస్ట్ టెన్ పర్సెంటే చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు నైంటీ పర్సెంట్ వదిలేయటానికే దాన్ని చూపిస్తూ ఉంటాడనమాట ఇక వచ్చేటప్పుడు వీళ్ళు మొక్కజొన్న కంకులు కూడా తీసుకొచ్చారు కొద్దిగంత ఏమంటారు మొక్కజొన్న గారెలు కానీ లేకపోతే మొక్కజొన్న కుడుములు కానీ చేయాలి అనేసి నేను చేసినవి నిన్న రాత్రి ఒలిచి మార్నింగ్ చేసినవి వాళ్ళు తినేసారండి ఇక నేను ఏం చెప్పానంటే వచ్చేటప్పుడు తీసుకొని రండి కొంచెం చేసి చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కదా మొక్కజొన్న కుడుములు కావాలి అనేసి అడుగుతున్నారు అనేసి చెప్పాను అనమాట సో మొన్న ఇడ్లీ పాత్ర వాటిలో చేసినప్పుడు సో అడిగారు అందుకోసం అనేసి ఇక ఆయన ఏమో పురుగున్నవి కొద్దిగంత చూసి తీసుకొస్తున్నారు ఎందుకు పురుగున్నవి అంటే మొదల్లో ఉంటుంది చివరిలోకి ఉండదన్నమాట అది కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మరి వాటిని వేస్ట్ చేసుకుంటే అలాగండి రూపాయి వచ్చేవి పాడు చేసుకోకూడదు కదా సో అందుకోసం అనేసి ఇక అకిల్ని ఏదో చేయమంటే వాడేంటో నరుకుతున్నాడు అనమాట So. <laughs> లో కొన్ని మెమరీస్ అనేవి చాలా బాగుంటాయి పిల్లలు ఎదిగిన తర్వాత ఈ వీడియో చూపించేటప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ నార్మల్గా పిక్స్ వరకే దిగలుగుతాం కదా కాదండి పిల్లలు చేసే పనులు ఏవైనా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫ్యూచర్లో వాళ్ళు చూపించడానికి బాగుంటాయి అనుకుంటే ఖచ్చితంగా వీడియో షూటే చేసుకోండి అవి చూస్తుంటే వాళ్ళ ఏజ్ వాళ్ళు చేసిన తత్వం ఆ అప్పుడు చాలా ఫనీగా అనిపిస్తుంది నాకు అకిలివి అంటే మన ఛానల్లో పాత వీడియోస్ చూస్తాను కదా వన్ టూ ఇయర్స్ బ్యా కానీ అలా చూసినప్పుడు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది అబ్బా పిల్లలు గ్రోత్ అవుతున్నారు అప్పుడే ఎదుగుతున్నారా అన్న ఫీల్ ఉన్నా కానీ వాళ్ళు చేసిన పనులు అప్పటివి చాలా ముద్దుగా అనిపిస్తాయి ఇక నేను వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొక్కజొన్న కంకులన్నీ వీళ్ళు ఒలిచి ఇచ్చారనమాట సో ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలు చూపిస్తున్నాను ఇవి ద ఇండస్ వ్యాలీ నుంచి అయితే తీసుకున్నానండి వ్యాలీ నుంచి ఇక ఇది వచ్చేసి ఒక ఫ్రై ప్యాన్ అనమాట తర్వాత ఇవి వచ్చేసి ఇడ్లీ పాత్రలు దాంతో పాటుగా మనకి ఉడకబెట్టుకోవటానికి దుంపలు అన్నవి ఒకటి వచ్చింది ఆవిటి కురుముకు ఒకటి అయితే వచ్చింది అనమాట తర్వాత ఆ ప్యాన్కి మనం సింపుల్గా స్టిక్కర్ని తీసేయొచ్చండి చాలామంది దాన్ని ఒక పెద్ద ప్రాసెస్ లెక్క చేస్తుంటారు ఎప్పుడు అలా చేయకూడదు మ్యాక్సిమం ఏం లేదు స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ చేస్తే సింపుల్గా స్టిక్కర్ అయితే వచ్చేస్తుందనమాట ఇవి చాలా చాలా మందంగా ఉన్నాయండి నాకు బాగా నచ్చింది నేనైతే మీడియం సైజే తీసుకున్నాను మీడియం సైజు అనకూడదేమో మేబీ చిన్న సైజే అనాలి ఒక నాలుగు ఎనిమిది ఇడ్లీలు వచ్చేటట్టువి తీసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం పెద్దదైతే నాకు ఉంది ఆల్రెడీ సో చిన్నదైతేనే బాగుంటుంది అనేసి ఇక వచ్చేసి మొక్కజొన్న వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం అంతా బెల్లం వేసేసి మిక్సీ పట్టేసి సో కొద్దిగా ఉప్పు అయితే వేసాను అనమాట ఇక దాన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం ఒక చుక్క వాటర్ కలుపుకోండి అవసరం లేదు అనుకుంటే కనుక అలాగైనా మీరు ఇది చేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ నేను ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి రాక్ సాల్ట్ అండి సో దాన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను డైట్లోకి అయితే రాక్ సాల్టే యూజ్ చేస్తున్నాను కానీ బట్ వీళ్ళకు వండేటప్పుడు కాస్ట్ అని మా వారు అసలు ఒప్పుకోవట్లేదు ఇక ఆయనకి తెలిసిద్దా ఏంటి సాల్ట్ అంటే ప్రతి ఒక్కటి ఒకే టేస్ట్ ఉంటుంది కదా అందుకోసమే నేనైతే వేసేసానమాట ఇడ్లీ ఇడ్లీలు అయితే కుక్ అయిపోయాయండి చేతితో టచ్ చేసినప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటే కుక్ అయిపోయినట్టు జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు పక్కన పెడితే సింపుల్గా ఇడ్లీలు అయితే మనకు వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం ఎక్కువ టైంని వెచ్చించే పని లేదు నేను షార్ట్ వీడియోల్లో పోస్ట్ చేస్తే ఒకళ్ళు కామెంట్ చేశారు ఏంటి ఇడ్లీలు అంత గట్టిగా ఉన్నాయి అనేసి ఇవి మొక్కజొన్న ఇడ్లీలు బాబు లేత ఏమంటారు మొక్కజొన్నలు కూడా కావు ఇవి కొంచెం అంత గట్టి మొక్కజొన్నలు వాటిని నేను మిక్సీ బట్టి ఇడ్లీలు చేసిన సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్